Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. ముందుగా మీ అందరికి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ కజిన్కి ఎలా ఉంది మేడం అని అడుగున్నారు. స్టిల్ షీ ఈజ్ ఇన్ హాస్పిటల్, ఇంకా మెడికేషన్లోనే ఉంది తను, ఇంకా రికవర్ అవ్వలేదు. అందుకే మీ యొక్క కన్సర్న్కి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, మనకేమీ రాదు అని ఎవరు అనుకోకండి. వ్యాక్సిన్ తీసుకున్నా కూడాను వచ్చిన వాడు ఉన్నారు వైరస్, తర్వాత ఒకసారి వచ్చి తగ్గిపోయింది మళ్ళీ రాదు అని కూడా అనుకోకండి. ఒకసారి వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ కూడా వస్తూనే ఉన్నది. అందుకని నేను ఎప్పుడు కూడాను టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. అందుకని అందరూ కూడాను జాగ్రత్తగా ఉండవలసిందిగా ఈ వైరస్ గురించి మీందని నేను కోరుతున్నాను. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ ఫుడ్ విషెస్. టైటిల్ చూసే ఉంటారు కదా, ఇది పెసరవకాయ. ఈ పెసరవకాయకి ముందుగా మనము ముక్కల్ని కాయని ముందుగా కడిగి క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా కూడా దీంట్లో తడి ఉండకూడదు, అసలుకి తడి కనుక కొంచెం ఉన్నా కూడాను పచ్చడి అనేది పాడైపోతుంది. తర్వాత గుడ్డ పెట్టి క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద దీన్ని ముక్కలు చేసుకోవాలన్నమాట. ఈ ముక్కల పైనని వేరే పొడి క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలా. ఈ ముక్కల పైన ఒక చిన్న లేయర్ లాగా ఉంటుందన్నమాట. ప్రతి ముక్కని కూడా చెక్ చేసుకొని చూడండి, అలా లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని ప్రతి ముక్కని కూడాను క్లీన్ చేసుకోవాలన్నమాట తీసేసి. ఇప్పుడు మనము ఇలాగా కొలుచుకుందాము. ఇది ఒక గ్లాసు, ఇది ఇంకో గ్లాసు. సో ఇప్పుడు మనము 2 గ్లాసెస్ తీసుకున్నాము. ఇప్పుడు ఇది వేడి చే మామూలుగా ఆవకాయ వేడి చేస్తుంది అంటారు కదా, ఈ పెసరపిండితోడు కనుక మనం ఆవకాయ చేసుకుంటే ఏమీ వేడి చేయదన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో పెసర ఆవకాయ, ఆవకాయ అని పేరు దాంట్లోనే ఉంది కదా, దీంట్లో కొంచెము ఆవపిండి వేసుకుందాము. అలాగే 1 కప్పు అయితే మనము ముక్కలు తీసుకున్నాము, ఆ కప్పుతోటే మనం ఆ గ్లాస్ తోటి మనము పెసరపిండి తీసుకుందాము. కొంతమంది ఈ పెసరపిండిని ఇలాగ డ్రై రోస్ట్ చేసి అప్పుడు మిక్సీలో వేసుకుంటారు. నేను ఒకసారి ఎండలో పెట్టి దీన్ని మిక్సీ చేసుకున్నాను. ఇది వేడి చేయదు, ఎందుకంటే ఇందులో పెసరపిండి వేశాం కదా, అది దాంట్లోనూ ఇలాగ 1/2 గ్లాస్ వరకు పెసరపిండి వేద్దాం. అలాగే 1/4 ఉప్పు తగ్గించి వేసుకుందాము, 1/4 గ్లాస్ చాలు. ఎందుకంటే ఉప్పు కనుక మళ్ళీ కావాలి అని కనుక అనుకుంటే మనము మళ్ళీ కలుపుకోవచ్చు. ఉప్పు తక్కువైతే పర్వాలేదు, కానీ ఎక్కువైతే మాత్రమే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అలాగే కొంచెము 1/2 గ్లాస్ కొంచెం తక్కువగా కారం వేసుకుందాము. అలాగే ఈ కారము ఇంట్లో చేసిన కారం అన్నమాట. అలాగే పసుపు వేసుకుందాము కొంచెము. ఈ పసుపు కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనము ఇది పప్పు నూనె, కొంచెం కొంచెంగా పప్పు నూనె వేసుకుంటూ దీన్ని కలుపుకుందాము. ముందుగా మనం ఎక్కువ నూనె వేసుకోకూడదు, కొంచెంగా వేసుకోవాలి. తర్వాత 3వ రోజు నాటికి ఇది అందులో ఉన్నటువంటి పులుపు అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఎంత మళ్ళీ కావాలో ఎంటో తెలుస్తుందన్నమాట, ఆయిల్ ఎంత పడుతుందో. ఇది పప్పు నూనె. ఈ పచ్చడికి ఆవకాయ పచ్చడికి ఏదైనా కూడాను
వేర్శన నూనె గాని పప్పు నూనె గాని అయితేనే బాగుంటుందన్నమాట ఈ రిఫైండ్ ఆయిల్ అది మాత్రం డైజెస్ వాడకండి అదేమీ బాగుంటదు దాంతో చేస్తేను ఇలాగ వేసుకుందాము ఇలా తడి పొడిగానే కడుక్కుంటే ఆ తర్వాత మళ్ళీ మనం కావాలంటే ఆయిల్ కలుపుకుందాం ఎందుకంటే ఈ ఉప్పంతా మొక్కలకు పట్టిన తర్వాత మొక్కల్లో ఉన్నటువంటి పులుపంతా కూడాను బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు మనకు తెలుస్తుందన్నమాట ఎంత ఆయిల్ పడుతుంది అంటే అప్పుడు మనం చెక్ చేస్తే మళ్ళీ ఉప్పు పడుతుందా కారం పడుతుందా అని మనకు అర్థమైపోతుంది పెసరవకాయ రెడీ అయిపోయింది ఈ రోజుకి ఇది వేసుకుంటే ఏమీ బాగా ఉండదు ఇది ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి వాళ్ళ రేపు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి పైకి కిందకి కూడాను కలుపుకోవాలి తర్వాత మూడో రోజు నాటికి ఇది రెడీ అవుతుంది అప్పుడు ఎంత ఆయిల్ వేయాలో ఏంటో చూసుకొని మళ్ళీ ఆయిల్ అప్పుడు వేసుకోవాలన్నమాట మీకు ఇంకా కావాలంటే కారం ఎక్కువగా కావాలి అంటే మీరు టేస్ట్ చూసి కారం ఉప్పు కావాలంటే మళ్ళీ కూడా మీరు కలుపుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ట్రై చేయండి ఇది ఏమి కారం కమ్మదనం ఉంటుంది పెసరపప్పు కదా పెసరపప్పులో కూడాను క్వాలిటీస్ ఉంటాయన్నమాట ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని ఉంటాయి అందుకని ఒకసారి మీరు మంచి క్వాలిటీ ఉన్న పెసరపప్పును తీసుకుంటే అది చాలా కమ్మదనం ఉంటుందన్నమాట ఇది వేడి చేయదు ఇది ఈ ఆవకాయ వేడి చేయదు అందుకని మీరందరూ కూడాను ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఏంటో కూడా నాకు కామెంట్ బాక్స్లోనూ చెప్తారు కదా ఉండనా మరి నేను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మనము నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంటిల్ దెన్ బై